మా టీవీ కార్యక్రమాలకు స్వాగతం. ఈ ఛానల్ ద్వారా సువార్త ప్రకటించటకు కృపనిచ్చిన దేవునికి స్తోత్రాలు. మిమ్మల్ని ఉజ్జీవింపజేసే ప్రసంగాలు, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే పాటలు వినండి, కుటుంబ సమేతంగా వీక్షించండి. అబ్రహాం గారు కూడా 10 ఏళ్ళు చేసుకున్నారు, 11 ఏళ్ళకి వచ్చింది కొంప మునిగింది. 86 నుంచి 99 దాకా 13 సంవత్సరాలు హి హాడ్ నో విజన్ వాట్స్ ఎవర్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని నుంచి దర్శనం లేదు, హి హాడ్ నో వర్డ్ వాట్స్ ఎవర్, దేవుని దగ్గర నుంచి వాక్కు లేదు, దేవుడు మాట్లాడడం లేదు. అబ్రహాం గారు 13 సంవత్సరాలు ఏం చేశాడు రాయలే. మనం వద్దనుకున్నాడు దేవుడు, ఇవన్నీ మోషేతో రాయించాడండి, 2500 సంవత్సరాల తర్వాత రాయించాడు బైబిల్. అంత ప్రతి డీటెయిల్ రాస్తే ఇంత లావు పుస్తకం అయితే దీని మోసగారు శాతకాక కొత్త నిబంధనలు బట్టి తిరుగుతూ ఉంటారు కొందరు. ఇంకిద్ది లావు పెద్ద గ్రంథం అయితే దేనాడ మొత్తం నీవు. ఆ 13 సంవత్సరాలు అబ్రహాం యొక్క మనోవేదన నిజంగా దేవుడు అన్ని స్కాన్ చేసి తీసి రాసి బయట పెడితే అదే ఇంత పెద్ద బుక్ అయింది కదా. నువ్వు దాన్ని పట్టుకో, నువ్వు దాన్ని ఎత్తుకో, అది నిన్ను ఎత్తుకుంటుంది సత్యదాకా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గర్భమున్న పుట్టినది మొదలు తల్లి ఒడిలోన కూర్చుండినది మొదలు ఆ గర్భ
రూపమున పుట్టినది మొదలు తల్లి. ఆ మ్యూజిక్ ఎలాగెళ్తా సపడగొట్టుంది. నేను సంక పెట్టుకున్న నాదు ప్రజలారా, నేను సంక పెట్టుకున్న ముదిమి వచ్చు వరకు నిన్ను, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తు కొనువాడను నేనే ఎత్తు. గ్లోరీ గట్టి శివం. సత్యందాసి యోనువాసి సర్వాధికారి కస్తూరి. గట్టిగా నిలు చెప్పండి, గట్టిగా నిలు చెప్పండి. వాగ్దానంలో ఉన్నవానికున్న అది ఇచ్చేదేంటి తెలుసా? ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును కాక. కనుక ఎవడో నీతో ఉన్నాడు, ఎవరో నీకు సహాయం చేస్తున్నారు, ఎవరో నీ అక్కర్లే, మనుషుల మీద నీ ఫోకస్ అక్కర్లేదు, దేవుళ్ళు స్థిరంగా ఉండు, ఆయన నిన్ను ఎత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగుంటాడు. ఎత్తుకోవడమే కాదు హత్తుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కనుక 13 సంవత్సరాలు ఈ ఉదయకాలం నేను ధ్యానం చేస్తున్నప్పుడు అబ్రహాం ఎంత బాధపడి ఉంటాడు దేవుడు మాట్లాడడం మానేస్తే. అసలు దేవుడే ఎంత బాధపడి ఉంటాడు, పిలవగానే సొంత ఊరు నిడిచిపెట్టేశాడు. దేవుడు మిమ్మల్ని పిలవగానే మీ అంజులైన బంధువులు నిడిచిపెట్టలేదా? గొప్ప త్యాగం. కానీ ఈ నిబంధనలో కొంతదాకా నడిచిన తర్వాత నువ్వు ఆడే ఆట అది నీకెంత బాధ కలిగిస్తుంది, దేవునికి ఎంత బాధ కలిగిస్తుంది. 10 సంవత్సరాలు దేవునితో మిక్కుటంగా నడిచిన అబ్రహాం, 10 సంవత్సరాలు దేవుని అద్భుతాలు చూసిన అబ్రహాం, 10 సంవత్సరాలు తన ఆస్తి విస్తరించబడడం చూసిన అబ్రహాం, 11వ సంవత్సరంలోకి వచ్చేసరికి ఒక నింద వేసుకున్నాడే. ఇది నాన్న రివైవల్ అంటే తెలుసా? నీ స్తబ్దతకు విడుదల అని అర్థం మాట. రివైవల్ ఎందుకంటే ఎక్కడ ఆగిపోయావు, ఎక్కడ చల్లబడ్డావు, ఎక్కడ సతికిలబడ్డావు, చేతకాని దానిలాగ పిలుపు నుంచి, నిబంధన నుంచి, దేవునితో చేసిన ప్రమాణం నుంచి బయటకు వచ్చేసి ఉంటావు. తెలియదు నీకు ఆ ఎడబాటులో జరుగుతున్న, తెలియదు నీకు 13 సంవత్సరాలు దేవునితో లేని వ్యక్తిగా అబ్రహాము ఎలాగ బ్రతికాడు, దేవుడు దాన్ని ఎలాగ డైజెస్ట్ చేసుకున్నాడు. నీ జీవితంలో దేవునికి దగ్గరకున్న సమయాలు ఉంటాయి, దేవునికి క్రమేణా దూరం అవుతున్న సమయాలు ఉంటాయి. ఈ దినం ఒకసారి మన జీవితాలు పరీక్ష చేసుకుందాం. అందుకే అంటాడు దావీదు కూడా తన కీర్తనలో, నీ ప్రజలు నీ యందు ఉత్సహించున్నట్లు నువ్వు మరలా మమ్మల్ని బ్రతికించవా, చచ్చిపోయాం. ఆ కీర్తనకారుడు అంటాడు 119వ కీర్తనలో, నేను పొగ తగులుచున్న సిద్ధిలాగున్నానయ్యా, అయిపోయింది, లోన లూన్ లేదు, విశ్వాసం లేదు, ప్రార్థన లేదు, సహవాసం లేదు, ఒకప్పుడు లాంటి ఉద్యమం లేదు. ఆ నూనె తగలబడి అయిపోయేసరికి అంత తరుగుబడిలో ఒక్క పొత్తు మాత్రమే మండుతుంది. అందుకే రెపరెపలాడుతున్నావు, ఏదో ఆయంత గుడికొస్తున్నావు, ఆయంత పాట ఏదో పాడుతున్నావు, ఆయంత ఏదో కానుకలేస్తున్నావు, ఏదో ఇంటికి వెళ్ళి నేను కూడా దేవుని పెట్టింది, నేను కూడా నిబంధనలు ఉన్నానని బిల్డప్ ఇస్తున్నావు నీవు. బట్ యు ఆర్ నాట్, యు ఆల్రెడీ బ్రోక్ ద కవెనెంట్. నిబంధనను మీరి అతిక్రమించి ఆజ్ఞను ఉల్లంఘించి ఒక్కొక్కసారి నాయకత్వాన్ని ఉల్లంఘించి ఒకవేళ పైన పరలోకంలో ఆ మహాసభలో త్రిత్వ దేవుడు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ అనుకుంటారు. ఇలాంటి చేతకాన నువ్వు పిలిచావు, ఒకరి మీద ఒకరు అనుకోవచ్చు, ఎందుకు ఇచ్చావు నీ ప్రత్యక్షత వీడికి? 10 సంవత్సరాల మాట నడిచిన తర్వాత 11 ఏళ్ళ భార్య మాట విన్నాడు, ఎంతకాలం ఇతనితో నిత్య నిబంధన అంటే ఆ ప్లాన్ ముందే వేస్తుంటారన్నమాట. ఓకే, నేను కృప కలిగిన దేవుణ్ణి, పొరపాటు చేశాడు, నిబంధనను మీరేడు, అలాగని చెప్పి వాడిని నేను విడిచిపెట్టను, లేకపోతే నా శిక్ష అతనికి ఎగ్జిక్యూట్ చేయను, కానీ ఐ విల్ ఎగ్జార్ట్ హిమ్, హెచ్చరిక చేస్తాను, మరలా పడిన స్థితి నుంచి, నిర్జీవ స్థితి నుంచి, ఆగిపోయిన స్థితి నుంచి, నలిగిపోయిన స్థితి నుంచి, నిరసించిన స్థితి నుంచి, ఐ విల్ బ్రింగ్ హిమ్ బ్యాక్ అండ్ ఐ విల్ రెస్టోర్ మై కవెనెంట్ విత్ అబ్రహాం.
13 సంవత్సరాల మౌనం తర్వాత దేవుని వాక్కు అబ్రహాం వింటున్నాడు. ఒకసారి అలిగితే ఎట్టుంటుందంటే భార్య భర్తలు అడుగుతారు కదా, ఆవిడ ముందు మాట్లాడితే తర్వాత నేను మాట్లాడదాం, లేదా నేను మాట్లాడితే ఆవిడ, ఇట్లుంటుంది వీళ్ళకి. భార్య భర్తలు అలిగి కొద్ది రోజులు ఎవరికారు మాట్లాడుకోరు, మాట్లాడకుండా ఉంటుంది లోన. సరే ఆవిడ మాట్లాడితే తర్వాత నేను ఓకే అంటాను, ఆవిడ అనుకుంటుంది ఆయన మాట్లాడితే నేను ఓకే అనుకుంటాం. మేము కూడా కొత్తలో అడిగేది, ఏమ్మా అని నవ్వుతుందంటే నా స్మైలే చెప్తుంది అవును ఇప్పుడేం లేదని. ఇప్పుడు అలుగుడేం లేదు, ఇవేం అలుగుడు లేదు. కొంత ఆ సైలెన్స్లో దేవుడే తగ్గించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. అబ్రహాం తెలిసిపోయింది చేసింది పొరపాటు, పొరపాటు. వాగ్దానంతో సంబంధం లేనిడు ఒకడు పుట్టాడు, ఆడు ఎదుగుతుంటే ఆడితో సమరపడిపోయి ఉంటాడు ఒక పక్కన. లేదు లేదు, శారా వలనైనదే నీ సంతానం అన్నాడు గనుక ఈ అబ్రహాం గారు మాట్లాడకపోతే వీడి ఇంకొక దాన్ని చేసుకుని అలాగే చేస్తాడని. ఏ ఇదిగా పక్కన పాడేసి ఏం చేశాడు, ఏ అబ్రహాం చదవండి 17:1. I am the Almighty God. నా సన్నిధిలో నీవు నడుస్తూ, ఏయ్ నింద తెచ్చుకున్నావు నీవు, 13 సంవత్సరాలు ఓపిక పెట్టాను, తప్పు ఒప్పుకోవడంలే, నువ్వు బుద్ధి మార్చుకోవడంలే, ఇంక భార్య చెప్పింది అదా అదే సంబరంగా వెళ్ళిపోతున్నావా. నీతో ప్రాథమికంగా చేసిన నిబంధన ఉంది అని హెచ్చరిక చేసి నా సన్నిధిలో నిందారైతురు వయుండు, హెచ్చరిక చేసి గద్దించి అంటమాట, గద్దింపు. ఎవరైనా నిన్ను గద్దించినప్పుడు తల వంచు, ఒప్పుకో, స్వీకరించు, మార్చుకో, మార్పు చెందు. అక్కడే దేవుని అన్నాడు సూక్ష్మంలో మోక్షం అంటారు. చూసారా ఇక్కడికి వచ్చి దేవుని వాక్యం చెప్తున్నట్లుగా నువ్వు ఏ విషయంలో నువ్వు మార్చుకోవడానికి ఇష్టపడకపోతే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ కవెనెంట్లోకి నీకు రాకుండానే నీవు దెబ్బతినేస్తావు. దేవుడు నీకు వాగ్దానం చేసింది పొందకుండానే నువ్వు నిరసించిపోతావు, నీవు నలిగిపోతావు, ఒక నిరాశవాదిగా మిగిలిపోతావు. ఈ దినాన్న దేవుని వాక్యం నీతో చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. ఏంటో తెలుసా, నిబంధనలోకి మరలరా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హెచ్చరిక చేశాడు, కిక్కుమనలేదు. సార్ ఇంకేం మాట్లాడలే, దేవా నేను ఎట్లా ఉంటాను నీకు తెలీదా, అయినవాడు అడిగాడు. నేను ఎట్లా అంటూ ఉండి తెలిసినప్పుడు షేరా మాట ఎందుకు విన్నవరా బాబు. ఆ సైలెన్స్లోనే పశ్చాత్తాపం, ఆ సైలెన్స్లోనే మార్పు, ఆ సైలెన్స్లోనే రెస్టరేషన్. అందుకే అంటాడు ఊరకుండండి, నష్టం జరిగిపోయిందా, బీ స్టిల్, బీ స్టిల్, బీ కామ్. కోపం మునుగుతున్నప్పుడు నీవేం కంగారు పడవలసిన పనిలే. కావున భూమి మార్పు చెందిన, నడి సముద్రంలో పర్వతాలు మునిగిన, ఆ పొంగునకు పర్వతాలు కదిలిన మనము భయపడము. గట్టిగా హెల్లెలూయా చెప్పండి. దేవుడే ఒక అందుకు తగ్గించుకున్నాడు. యేసు ప్రభు దేవుడు, తత్వ దేవుడు యేసు ప్రభు కదా, ఆయన తగ్గించుకున్నట్టుగా ఏ మానవుడన్నా తగ్గించుకోగలడా? పరలోకాన్ని విడిచి, మహిమను విడిచి, సింహాసనాన్ని విడిచి, వైభవాన్ని విడిచి, అంతస్తును విడిచి, మనుషుని పోలికగా పుట్టి, నీవన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నీ పిల్లలు పుడుతున్నారు, నా యేసయ్య పశువుల శాలలో పుట్టాడు. అక్కడ పురుడు పోయడానికి నర్సులు ఎవరు లేడు, పశువులు చూస్తున్నాయంతే అక్కడ తమాషా. అంత దీనుడికి పుట్టాడా, ఏ నీకెందుకు తగ్గింపు రాదు, ఊరికి నెచ్చించుకుంటాం. ఒక్కొక్కసారి మన రూట్స్ మర్చిపోతాం, ఎక్కడికి వెళ్ళి పుట్టాం, మన అమ్మ బాబులు వేసేటోళ్ళు, మన పరిస్థితులు ఏంటి, మన దీన స్థితి ఏంటి, అన్నీ కాస్త స్థితి మారి కాస్త కాస్త అయ్యేసరికి అసలు ఎక్కడికి వెళ్ళినా మర్చిపోతావు. చాలాసార్లు నేను జ్ఞాపకం చేస్తాను,
ఆ కోడిపిల్ల ఆ షెల్లోకి వెళ్ళి వచ్చి దాన్ని ఎక్కిరిస్తారు. నేను దీంట్లోకి వెళ్ళొచ్చు. మర్చిపోకండి, తగ్గింపు అంటే యేసు. స్తోత్రం చెప్పండి. ఆయన తగ్గించుకున్నాడు. ఎవరు తగ్గించు? ఈ లోకం ఎవరు తగ్గించుకోలేడు. నీకున్న స్థానాన్ని విడిచిపెడతావా? ఎవడు విడిచిపెట్టలేడు. చూడండి, మన మాజీ మంత్రులు ఒకసారి, మాజీ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళ స్థానం పోయిన తర్వాత మళ్ళీ ఆ స్థానం రావడం కొరకు ఎన్ని పాటలు పాడతారో. ఒక్కొక్కసారి వాళ్ళు మాజీ అయినా అసలు వాళ్ళలాగా స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంది. అక్కడ ఏం పని చేయవు పోలీసులు ఏంటో. ఏ మినిస్ట్రీ వినదు వాళ్ళది. స్థానం పోయిన తర్వాత ఇంకా అక్కడికే ఎగరడానికి చూస్తుంటారు తప్ప. నా యేసు అన్నిటిని విడిచి వచ్చాడు. దీనికి స్తోత్రం కలిగిన గాక. అబ్రహాం కొరకు తగ్గించుకున్నాడు ఆయన. ఇది నన్ను నీ కొరకు కూడా తగ్గించుకుంటాడు. నీ రక్షణ కొరకు ఆల్రెడీ తగ్గించుకున్నాడు ఆయన. ఆయన సిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. అబ్రహాం ముందు మాట్లాడినట్లేదు. ఆ సైలెన్స్లో దేవుడే ముందు మాట్లాడి అబ్రహాంను హెచ్చరిక చేసి ఆ పలుకులోనే అతన్ని కడిగి శుభ్రపరిచి ఆ 7వ వచనం అంటానమాట, ఇప్పుడు నీతో నిత్య నిబంధన చేస్తున్నాను. స్తోత్రం చెల్లించండి. ఇది నాన్న దేవుడిని నేను ద్వేషించట్లేదు. నువ్వే అనాథలాగా తయారవుతున్నావు. నువ్వే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే అవగాహన లేక వాక్య ప్రకారం జీవించచేతకాక నీ బుద్ధిహీనతను బట్టి, నీ అల్ప విశ్వాసాన్ని బట్టి, నీ యొక్క అలుగుబాటును బట్టి నీవు దెబ్బతింటున్నావు తప్ప దేవుడు నిన్నేం చేయట్లేదు. దీనని చెప్తున్నాను, ఆల్రెడీ దేవుడిని కొరకు తగ్గించుకొని చేసిన కార్యం. నేను చెప్పేది ఒకటే, అగైన్ రెస్టోర్ యువర్ రిలేషన్షిప్స్, రెస్టోర్ యువర్ కవెనెంట్ విత్ ద లార్డ్. నీ పొరపాట్లను బట్టి నిన్ను ప్రక్కకు పాడేసే దేవుడు కాదు ఆయన. ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? అప్పుడేమో మామూలుగా నిబంధన చేశాడు 12వ అధ్యాయంలో, ఇప్పుడు నిత్య నిబంధన చేస్తున్నాడు. నిత్య అన్న మాటకి నీ బతుకు అర్థం కాదు. దాని కొంత కాస్త చదువు ఉంటే అర్థమవుద్ది. నీ కాస్త కోస్త కొంచెం చదువు తక్కువ చదువుకున్నావు అనుకో, ఆ లిమిట్ నీ బుర్ర అంతే పనిచేస్తుంది. కాస్త చదువుకున్న వాళ్ళకి కొన్ని ఈ క్యాలిక్యులేషన్స్ ఎలా చెప్పామనుకోండి, దేవుని ప్రేమ మొత్తం ఇంత అని చెప్తున్నప్పుడు అర్థం చేసుకోవడానికి ఉంటుంది. కానీ చదువు తక్కువైతే నీకేం అర్థమే చావదు. అంతే గుర్రతాకు పెట్టిన అన్నట్టు ఆ టైప్ ఉంటుంది. కానీ ఇది నా నేను మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మతో మరలా సంబంధం కలుపుకుంటే పరిశుద్ధాత్మ మనకైతే ఆత్మ దానికి బయలుపరుస్తాడు. కనుక దేవుని కృప మొత్తం ఎంతో, దేవుని కృప ఉన్నతమైన స్థితి ఎంతో, మరలా నువ్వు నిబంధనలో ప్రవేశిస్తే నీకు కలిగే దీవెన ఎంతో నీకు అర్థమవుద్ది. ఇది నాన్న ప్రభునందు ప్రియులారా, అబ్రహాంకు దేవునికి మధ్య ఉంటున్న ఆ సైలెన్స్, 13 సంవత్సరాల సైలెన్సు మబ్బు విడిపోయినట్టు విడిపోయింది. మళ్ళా దేవుడు దేవుడు అని బయలుదేరాడు. మళ్ళీ ఎవరు? మళ్ళీ నువ్వెప్పుడు బయలుదేరుతావు? నువ్వెప్పుడు బయలుదేరుతావు? నాకు చాలామంది తెలుసు, ప్రభుతో వాళ్ళు వచ్చిన కొద్ది సంవత్సరాలు ఎంత హుషారుగా ఉంటారో తర్వాత క్రమేణా ఫేడింగ్ అవుట్. ఇది నాన్న ప్రభు నిన్ను రివైవ్ చేయడానికి ఇష్టపడుతున్నాడు, నీ మనసును మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నేనైతే మారను సార్, దేవుడికి ఇష్టమైతే మార్చుకోనండి. నువ్వు అలా కొరకరాని కొయ్యిలా ఉండి ఆ కొయ్యి అలా మిగిలిపోతే ఎక్కడ అక్కడ చివరికి అక్కడికే మిగులుతుంది. దేనికి పనిచేది? కాటికాడికి కాల్చడానికి ఉంటే దాని గురి పనిచేది ఏమని. ఇది నన్ను మార్పు చెందడానికి ఇష్టపడు, నిబంధనలో మరలా తిరిగి ప్రవేశించడానికి ఇష్టపడు. యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయం 40వ వచనం, నేను వారికి మేలు చేయుట మాలకుంటున్నట్లు. ఆహా, దేవుడు మళ్ళీ ఇంకో చెప్తున్నాడంట, నిత్యమైన నిబంధన మేలు చేయడానికి. ఒకప్పుడు దేవుడు నీకు ఏదో చేశాడు, ఇప్పుడు ఏం చేయట్లేదు అనిపిస్తుంది కదా. కానీ ఇప్పుడు మేలు చేయడానికి కూడా ఒక నిత్యమైన నిబంధన చేస్తాను అంటున్నాడు. అంటే ఎప్పుడు మేలే, ఎప్పుడు దీవెనే, ఎప్పుడు ఆశీర్వాదమే. కొంతమందికి ఏదైనా పట్టుకుంటే బంగారం అయింది, కొంతమంది బంగారం పట్టుకుని మట్టి అయిపోద్ది. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? దీవెన, నేను నిత్యము నీకు మేలు చేయనట్లుగా నా నిత్య నిబంధన నీతో చేస్తున్నా. ఎంతమంది దేవుడి నుంచి మేలు కోరుతున్నారో. ఇది నాన్న నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, దాని కొరకు కూడా నిత్య నిబంధన. అయితే ఇందులో కూడా దేవుని పార్ట్ ఏంటి? నిబంధనలో నిత్యం మేలు చేయడం.
మరి నీ పార్ట్ ఏంటో తెలుసా? నీ పార్ట్ ఏంటో నువ్వు తెలుసుకోకుండా ఓహో దేవుడు ఎప్పుడు ప్లాన్ చేస్తాడా, నేను ఆయన మాట వినకపోయినానా? కాదు 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 కాదు, విడవకుండునట్లు నా ఎడల భయభక్తులు పుట్టించేదను. కనుక నీవు దేవుని విడిచి తిరగకుండునట్లు నువ్వు దేవుని విడిచిపెట్టకూడదు. అది నువ్వు చేయాలి. నువ్వు అది చేస్తే నిత్యం మేలు ఆయన చేస్తాడు. స్తోత్రం చెప్పండి. నాకేం మేలు లేదు ఏం మేలు లేదు అనుకుంటున్నారా? ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు, నీకు దాచి ఉంచిన మేళ్ళు ఉన్నాయి. సర్ప్రైజ్ చేస్తాడు ఆయన. ఈ మధ్యకాలంలో నిన్ను పరీక్షిస్తాడు. నువ్వు ఆయన నరులలో ఆయన్ని వెంబడించేవారు, ఆయన ఆశ్రయించే వారి కొరకు ఆయన సిద్ధపరిచిన మేలు, సిద్ధపరిచే మేలు ఉంది, దాచి ఉంచిన మేలు, దాచి ఉంచిన మేలు ఆల్రెడీ రెడీగా ఉందది. దాచి ఉంచిన మేలు ఏంటో తెలుసా? ఈ దినం నువ్వు ప్రభువుని అంగీకరిస్తే ఒక మేలుతో ఇంటికి వెళ్ళేసరికి ఒక మేలు రెడీగా ఉంటుంది. ప్రభు ఎదుట, ఇతరుల ఎదుట నువ్వు ప్రభు కొరకు జీవించలేవు. ప్రభు ఈ దినం నుంచి నేను ఇతరుల ఎదుట నేను ఒప్పుకుంటానను, ఆయన సిద్ధపరిచిన మేలు నీ ముందు తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. మా జీవం గల తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీవెంతైనా కృప కలిగిన దేవుడు. అబద్ధమాడుటకు నరుడువు కాదు, మాట ఇచ్చేవాడివి, నిబంధన చేసేవాడివి, అది శాశ్వత నిబంధనగా స్థిరపరిచేవాడివి. ఈ మాటలు మాకు అర్థం కావడం లేదయ్యా. భక్తుల జీవితాల్లో చూచినప్పుడు ఆ శాశ్వత నిబంధన ఎలా ఉందో చూచినప్పుడు మేము నిస్తు తెలుసుకుంటూ ఉండలేం, ప్రార్థించకుండా ఉండలేం. లార్డ్, దిస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆర్ సో డెస్పరేట్ టు ఎంటర్ ఇంటూ దిస్ ఎవర్ లాస్టింగ్ కవెనెంట్. ఏదో తాత్కాలిక ప్రణాళికల కొరకు నిబంధనలో ప్రవేశించిన వారుగా కొందరు ఉండొచ్చు, కానీ యేసయ్యా ఇది నా నిత్య నిబంధన కొరకు వీళ్ళని కొరకు నేను అడుగుతున్నాను ఆయన. వీళ్ళు నీతో తీసుకుంటున్న ఒడంబడిక, లెట్ ఇట్ బి ఎన్ ఎవర్ లాస్టింగ్ కవెనెంట్ ఓ లార్డ్. అబ్రహాముతో నిత్య నిబంధన చేశావు, నేటికి ఆ నిబంధనకు నువ్వు కట్టుబడి ఉన్నావు, ఆ నీతికి వారసునిగా మమ్మల్ని కూడా చేసుకున్నావు. మంచి వాళ్ళు చెడ్డ పనులు చేసుకుంటే చెడ్డవాళ్ళు మంచి పనులు చేయడానికి నువ్వు మార్చే గొప్ప దేవుడు తండ్రి. ఈ బిడ్డల యొక్క పరిస్థితులు మాకు తెలియదు, వాళ్ళ అంతర్గత పరిస్థితులు మాకు తెలియదు, వారి విశ్వాసం మాకు తెలియదు, కానీ హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు. వాళ్ళు తమను తాము తగ్గించుకుని మీ సన్నిధికి వచ్చారు. లార్డ్ జస్ట్ యాక్సెప్ట్ దెమ్ ఓ జీసస్. వారిని అంగీకరించండి నీ సేవకుని ప్రభువా. ఇస్రాయేల్ పక్షాన మోషే ప్రార్థించినప్పుడు వారిని అంగీకరించిన గొప్ప దేవుడు నాయన, నీ సేవకుని ప్రార్థనను ఆలకించమని అడుగుతున్నాను. ఈ బిడ్డలు మీరు కనికరించుదురుగాక. యేసు ప్రభు నామములో మీరు నాకు ఇచ్చిన అధికారాన్ని ఈ సమయంలో వాడుతున్నాను. And I take up that authority, O Lord. And I want to exercise that authority upon these people. And I come against all the demonic strategies upon their lives. I cancel all the demonic strategies in the blood name of Jesus. Yesu namulo sataniya sambandhamaina prati ottidi samasta galibili prati vidhamaina o prabha prabhavani yesu namulo ipude vidiche pow yesu namulo vidiche pomananga pistunaru prati rogama yesu namulo varini vidiche povuduvu gaaka prati sravama yesu namulo agi povuduvu gaaka prati kanti yesu namulo karigi povuduvu gaaka. Let your healing go to flow into their bodies right now. Let the healing power break every yoke upon their lives in the blood name of Jesus. Yarala shadiri liyaravasiya Yesu namulo nayana nikondunaru idinana meeru maaku ichina adbhutamaina samayam.
మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన వాక్యం ఇది నాన్న, మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన నీ నిబంధన, వాటన్నిటిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ బిడ్డలందరినీ దినాన్ని మీరు దర్శించినందుకు, వారు తీసుకున్న తీర్మానాల ప్రకారంగా వారి జీవితాల్లో మీరు కృప నుంచి కృపలోనికి, మహిమ నుంచి మహిమలోనికి వారిని తీసుకుని వెళ్ళుచున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ కార్యక్రమంలో పాలు పొందిన ప్రియులకు, టీవీలో ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రియులందరికీ యేసు వచ్చు వరకు సదాకాలంతో ఉండుగాక. ఆమేన్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉన్న కార్ల అనే ప్రాంతంలో జనవరి 28, 29, 30, 31 తేదీల్లో యేసు క్రీస్తు సువార్త సభలు జరగనే ఉన్నాయి. దైవజనులు పి ఇసాకయ్య గారు ఈ సభలు నిర్వహించనై ఉన్నారు. నేను, నాతో కూడా ఇతర దైవజనులు ఆ సభలలో దేవుని వాక్యం అందిస్తారు. నన్ను కలవాలనుకునేవారు చివరి 2 రోజుల్లో కాళ్ళలో నన్ను కలవచ్చు. తప్పక నేను మీతో మాట్లాడతాను, సమయం తీసుకొని మీ కొరకు ప్రార్థిస్తాను. తప్పక వస్తారు కదా. జనవరి 28, 29, 30, 31 తేదీల్లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఉన్న కాళ్ళ అనే ప్రాంతంలో అతి పెద్ద సభలు జరగనై ఉన్నాయి. తప్పక పాలు పొంది దైవ దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ఈ సహోదరుని పేరు లక్ష్మణ్ నాయక్. పొలానికి మందు కొడుతున్నప్పుడు ఇన్ఫెక్షన్ అయింది. చాలా భయంకరమైన మరణ పరిస్థితి ఎదురైంది. అలాంటి సమయంలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు గొప్ప స్వస్థత నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను బాగున్నాను అని సాక్ష్యమిస్తున్నాడు. దేవుడు ఈ కుమారుని దీవించునుగాక. ఆమేన్. తలనొప్పి ఉండే దేవుడు నన్ను స్వస్థపరచండి. దేవుడు ఈ మీటింగ్లో నన్ను స్వస్థపరచండు. ప్రైజ్ అలాడు. దేవునికి వందనాలు అతను. హల్లెలూయా. ఆమేన్. ఈ తల్లి పేరు కరుణమ్మ అర్జున్. 4 రోజుల నుండి భయంకరమైన కాళ్ళ నొప్పులతో, కీళ్ళ నొప్పులతో, నడుము నొప్పితో సమస్యతో ఇక్కడికి వచ్చింది. వాక్యం వినుచుండగానే నా గొప్ప స్వస్థత కలిగింది. నేను బాగున్నాను, దేవుడు నన్ను ముట్టాడని సాక్ష్యమిస్తుంది. దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ఈ సహోదరి పేరు రత్న. తరలపల్లి నుండి ఈ 2వ శనివారం ఆరాధనకు వచ్చింది. ఇక్కడికి వచ్చే ముందు భయంకరమైన తలనొప్పితో, చాలా దుఃఖంతో ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు బిషప్ తండ్రి గారు వాక్యం అందిస్తుండగానే గొప్ప స్వస్థత నాకు కలిగింది. నేను మంచుగున్నాను, దేవుడు నన్ను ముట్టాడని సాక్ష్యమిస్తుంది. దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమంలో ప్రసారమయ్యే పాటలు, ప్రసంగాలు, ఆడియో వీడియో సీడీలు లభ్యమవుతున్నాయి. కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి. నా భర్త బిషప్ డాన్యల్ గారు రాసిన అనేకమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మీరు సంపాదించుకొనగలరు. ఈ కార్యక్రమాల ద్వారా మీరు దీవించబడ్డారని నమ్ముతున్నాము. ఈ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మా అడ్రస్: జీవంలోనికి, ఎక్లీషియా ఫుల్ గాస్పల్ చర్చ్, సిద్ధార్థ నగర్, హాజీపేట్, వరంగల్ 4. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.